చిత్తూర్ జిల్లా పొంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, టీడీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, ఎంపీపీ రామ్మూర్తి, జడ్పీటీసీ దామోదర్ రాజు పలువురు పాల్గొన్నారు. హాస్పిటల్ అన్ని రకాల కూడా అభివృద్ధి చెందాలని చెందుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మనం అందరం కూడా ఒకటే గుర్తు చేసుకోవాలా, ఈ నాడు నేడు కింద ఏదైతే హాస్పిటల్స్ స్కూల్స్ ఈరోజు మన ప్రభుత్వం మన నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయని విధంగా ఎన్నో సంవత్సరాలు పాడుపడిపోయినట్టు కనపడతా ఉన్న హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ నాడు నేడు కార్యక్రమం కింద గత సంవత్సరం మూడో వంతు చేపట్టడం జరిగింది. మరి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మిగతా 100% కూడా పూర్తి చేసి ఇవి అత్యాధునికంగా కార్పొరేట్ హాస్పిటల్స్కు కార్పొరేట్ స్కూల్స్కు దీటుగా ఉండే విధంగా తయారు చేసి మన పిల్లలకు మనకు మన ఆరోగ్యం కోసం అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తే ఇప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఓట్ల మీద లెక్క పెట్టుకుంటారు, ఎవరికి మనం ఏ పథకం ఉపయోగిస్తే ఓట్లు వస్తాయి, ఏ అభివృద్ధి కార్యక్రమం చేస్తే ఓట్లు వస్తాయని చూస్తారు తప్ప ఏ ఓట్లు లేని పిల్లల కోసం ఈరోజు నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టి పిల్లల భవిష్యత్తు బాగుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వారు నాడు నేడు కార్యక్రమం కింద స్కూల్స్ అన్నింటినీ కూడా ఆధునికపరుస్తున్నారు. అదే విధంగా నాడు నేడు కింద మన హాస్పిటల్ భవనాలను కూడా ఆధునీకరించేదే కాకుండా ఖాళీ లేకుండా మొత్తం అన్ని ఖాళీలు భర్తీ చేయడం, ఖాళీల కంటే ఎక్కువ ఎంతమంది అవసరమో ప్రతి హాస్పిటల్కు కూడా డాక్టర్లు కానీ మెడికల్ స్టాఫ్ కానీ నర్సులు కానీ అందరినీ కూడా ఈరోజు ప్రభుత్వం భర్తీ చేసి ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా అన్ని సౌకర్యాలు కలిగే విధంగా అన్ని సేవలు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటా ఉన్నాడంటే ఇది ముదావహం. తప్పకుండా మన కళ్యాణ్ భారత్ ఆధ్వర్యంలో ఈ చౌడేపల్లి హాస్పిటల్ కూడా అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని చెప్పి దానికి కావాల్సిన మద్దతు